హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు అయితే గుందల్ ఫెస్టివల్ ని అయితే చూజ్ చేస్తున్నాం అన్నమాట. మహారాష్ట్ర ట్రైల్లో చాలా బాగుంటుంది. సో చాలా అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇందులో మనం ఏం చూడబోతున్నాం అంటే లైక్ చాలా హై లెవెల్ ఆఫ్ డివోషన్, భజన్స్, డాన్స్, మ్యూజిక్, సెలబ్రేషన్స్, హ్యాపీనెస్, సౌండ్, అమ్మవారు, స్టోరీస్, డ్రామా, లైట్, కామెడీ. సో ఒక్క పూజలో ఇలా చాలా జరగబోతున్నాయి అన్నమాట. సో స్టే ట్యూన్, చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనం డ్యాన్స్ కూడా చూడబోతున్నాం, కాబట్టి లెట్స్ గో. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేసేసారు మనకి క్లియర్గా. ఇక్కడ శివుడు, పార్వతమ్మ కూడా ఉన్నారన్నమాట. సో అదే జ్యోతి, దాన్ని ఎండ్ వరకు అలానే చేస్తారు. మనం అమ్మవారిని కూడా చూస్తున్నాం కదా, ఎంత చక్కగా అలంకరించారో మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ కూడా అన్న చాలా బాగా కొడుతున్నాడు, ప్లే చేస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా, పూజతోనైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ వీళ్ళందరూ ఎంత చక్కగా మనం చూస్తున్నాం కదా, ఎంత ఎనర్జెటిక్గా అన్నిట్లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. అది భజన్స్లో క్లాప్స్ కావచ్చు, అది కావచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, లైక్ వాళ్ళకి ఎక్కువ డివోషన్ వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారన్నమాట. మనం అంటాం కదా అమ్మవారికి శిగం వచ్చిందని. సో అలా అన్నమాట. సో అక్కడ ఫోర్ హెడ్ పైన తిలకం పెట్టి అమ్మవారిని అయితే శాంతింపజేస్తున్నారు. మొదటి పూజ గణపతి ధ్యాన మాడబెకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మహిషాసుర మర్దిని అమ్మవారు తనని రాక్షసుని నైటే చంపుతుంది, కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా నైటే జరుపుతారనమాట. ఇప్పుడు నైట్ 12 తర్వాత ఈ ప్రోగ్రామ్ అవుతుంది. అందరూ అయితే భక్తితోని బాగా పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు యాక్టివ్గా. మనం చూస్తున్నాం కదా ఎలా జరుగుతుంది అన్నది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అంత ఎనర్జెటిక్ భజన్ ఆ నైట్ టైంలో కూడా ఎంత ఎనర్జీని ఇస్తుంది మనకైతే. ఆటో నడుసరాలి, కార్ నడుసరాలి, ఎన్నో యావదు అంద్య ఓన్ బిజినెస్ మాడరు, గణపతి పూజ మాడ శివ ఎన్నో అంద్య మాడల. సో ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది గణేషన్తోనే పూజ స్టార్ట్ చేస్తాం, కాబట్టి గణేషన్ గొప్పతనం కూడా అంతా. వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే చాలా బాగా కాన్సెప్ట్ని అయితే కన్వే చేస్తున్నారు. కొన్నిసార్లు స్కిట్స్ చేసి, కొన్నిసార్లు జోక్స్ చేసి, కొన్నిసార్లు ఒక స్టోరీని చెప్పుకుంటా, కొన్నిసార్లు భజన్స్ చేసి చాలా బాగా అయితే అందరినీ ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, డివోషన్ ఎక్కువైనప్పుడు మనకు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ చాలామందికి వచ్చేస్తుంది. సో అలానే జరుగుతుంది ఇక్కడ, వాళ్ళకి ఇది కామన్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అమ్మవారిని లాగా తయారు చేసి అక్కడ కూర్చోబెట్టారనమాట. సో ఎవరైనా అమ్మవారికి ధనం చెల్లించాలనుకుంటే చెల్లించవచ్చు అన్నమాట. అందరూ స్టోరీస్, భజన్స్ అన్నిట్లో అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఆ జ్యోతిని ఎప్పటికప్పుడు ఘీ వేసి దాన్ని అలానే ఆరకుండా చూస్తున్నారన్నమాట. తట్టి తెరి ఎలా తీరా? అరే నన్ను రాజ్ కచేరి గో నిన్న తుడు జప్పుకో కదా రాణి, తుడు జప్పుకో కదా, అక్కడే 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 హాజీ
ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ ఎడ్యుటైన్మెంట్ లాగా ఉంది. మనం చూస్తున్నాం కదా మంచి కాన్సెప్ట్ ని ఒక మంచి స్కిట్ త్రూ అయితే వాళ్ళు మెసేజ్ ని అయితే కన్వే చేస్తున్నారు అన్నమాట. మనం అక్కడ క్లియర్ గా చూస్తున్నాం. మనం చూస్తున్నాం కదా వాళ్ళు ఏది చేసినా చాలా ఇన్వాల్వ్మెంట్ తోనైతే చేస్తున్నారు. ఆబ్వియస్ గా పిల్లలకి కెమెరా చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా. నైట్ టైం కూడా అంత ఎనర్జెటిక్ గా ఉండి భజన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మంచి పాటలు మంచి భజన్స్ మంచి ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసి పెట్టారు అక్కడ. క్లియర్ గా మనకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు ప్రోగ్రాంలో. జనరల్గా పూజ అంటే పంతులు గారు చేస్తుంటే మనం చూస్తాం, బట్ ఇక్కడ అందరి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది దొరుకుతుంది మనకైతే చూస్తున్నాం కదా. అందరూ ఆడుతున్నారు పాడుతున్నారు భజన్స్ పాడుతున్నారు క్లాప్స్ కొడుతున్నారు. హ్యాపీ డివోషనల్ మూమెంట్స్. అందరూ అయితే చాలా చక్కగా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. ఈ పూజ జరిగేటప్పుడు ఒక ఆయన అన్నాడు భావం ఇంపార్టెంట్ అని. యాక్చువల్లీ నాకైతే ఇది ఫస్ట్ టైం ఇలాంటి సెలబ్రేషన్ ఉంటుందని. చాలా డిఫరెంట్ యూనిక్గా అయితే ఉంది మనం చూస్తున్నాం కదా. అందరూ అయితే ఒక్క దగ్గరకు వచ్చి చాలా బాగా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. అందరూ టైం ఇచ్చారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి చాలా అవర్స్ అయితే జరుగుతుంది. అండ్ ఇది నైట్ 12కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది మార్నింగ్ వరకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో చాలా డివోషనల్ వైబ్స్ కాబట్టి చాలా బాగా అయితే జరుగుతుంది. చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఒకేసారి జరుగుతున్నాయి. ఒకసారి స్కిట్ అని ఒకసారి ఫన్నీ అని. ఇక్కడ చూస్తున్నాం కదా అక్కడ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. నిమ్మకాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి ఒక్క రోజులో అయితే మనం చూస్తున్నాం కదా స్క్రీన్ పైన. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా జరిగిందో ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది మీరు ఇంత ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా లే మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఇప్పుడు వచ్చే ఇద్దరు వాళ్ళు ఇచ్చేస్తారనమాట మీరు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్. सभी को गणेश महाराज की जय गजानन महाराज की जय. मैं पंकज शर्मा भजन प्रावक हैदराबाद से आप सभी को कोटि कोटि नमन करता हूं. और मेरा आज लाइव आने का मतलब ये है कि गोंदल का महत्व क्या है, जगराते का महत्व क्या है. गोंदल यानी एक माता की भक्ति है जिसे हम हिंदी में मराठी में गाते हैं उसी को हम जगराता कहते हैं हिंदी में. भाव भाषा अनेक है लेकिन भाव एक है. माता को कभी भी मनाना हो तो माता को भाषा की जरूरत नहीं है, माता को भाव की जरूरत होती है. आइए इसके बारे में विस्तार आपको विजय भैया बताएंगे. नमस्कार ना पेर विजय कुमार. మీకు చెప్పేది ఏంటంటే గోందలం ఏంది ఏందనేది ఎట్లా చేస్తారు ఎట్లేదని చెప్తారు. గోందలం అనేది శ్రీ తులజాభవని గోందలం. ఆ మందిర్ ఎక్కడ ఉందంటే తులజాపురంలో ఉంది. ఇంకొక మాట ఏంటంటే
గోందనం ఎందుకు చేశారంటే రాత్రి 12 గంటలకు చేసిదంటే రాత్రి 12 గంటకి అమ్మవారు మహిషాసురుడికి సంహరించింది. దానివల్లనే గోందలం అవుతుంది. గోందలం అనేది ఎక్కడ జరగదు, మూడు చోట్ల జరుగుతుంది. కొల్లాపూరు, మళ్ళా తుల్జాపూరు, మళ్ళీ వని సప్తశింగి, ఈ మూడు తల్లికే గోందలం పట్టించింది. ఇంకొక మాట ఏంటంటే గోందలం దేని గురించి చేయాలంటే రాత్రి 12 గంటకు అమ్మవారు మహిషాసురుడికి సంపిందని దానివల్ల గోందలం జరుగుతాయి. ఇంకొక మాట ఏంటంటే దానివల్ల జ్యోతి చేస్తారు. జ్యోతి చేస్తే జాగరణలో కూడా జ్యోతి జరుగుతుంది, గోందలంలో కూడా జ్యోతి జరుగుతుంది. ఈరోజు జ్యోతి ఉంటేనే అంటది. ఇంకొక మాట ఏంటంటే గోందలం ఇది లేకుండా జరగదు, ఇది దీనికి సంబలం అంటారు. దీని చూడండి, ఇది లేకుండా గోందలం అస్సలు జరగదు, ఇది ఉంటేనే జరుగుతుంది. ఉంటే టబ్లా సంబలు, కానీ దాంతో గోందలం చేసినా కూడా ఫలితం దొరకదు. ఆ సంబలం ఉంటేనే గొంతలం పూర్తి అవుతుంది. సంబలం లేకుండా చేస్తే గొంతలం మాట పూర్తి అవ్వదు. నమస్కారం. ఓర్ కిసి భీ ప్రకార్ కే భజన్ సంధ్యా యా జగరాతా యా గొందల్ కరానా హో చాహే కౌన్సీ భీ భాషా హుందో, మరాఠీ యా హిందీ యా కన్నడా, ఆప్ విజయ్ భాయ్ సే సంపర్క్ కర్ సక్తే హై, या पंकज शर्मा से संपर्क कर सकते हैं, या लव खरवरी से संपर्क कर सकते हैं, या जयराम पांचांगे से संपर्क कर सकते हैं. सभी को हमारी ओर से जय माता दी, जय सिया राम. किसी भी प्रकार के भजन या गोंडल या जगराता मराठी में कराना हो, या कन्नड़ में कराना हो, या हिंदी में कराना हो, आप विजय जी से संपर्क कर सकते हैं, या मेरे से संपर्क कर सकते हैं. नंबर आप इनसे ले सकते हैं. नंबर है मेरा संपर्क नंबर 7981820709. और एक बार नंबर बोलता हूँ 7981820709. ये आप कभी भी कर सकते हो, हिंदी, मराठी, तेलुगु, कन्नड़ा, चार भाषा में आपको गोंधल मिल सकता है. अगर आपको जगराता कराना हो, चौकी हो, जागरण हो, पंकज से आप संपर्क कर सकते हो. इसी प्रकार से मेरा संपर्क सूत्र नंबर है 9398652022 9398652022. मैं आशा करता हूँ कि आप हमें सेवा का मौका दोगे. जय माता दी, जय सियाराम.